మహిళల సాధికారత కోసరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు పెట్టింది మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చట్టం తీసుకొస్తే ఇప్పుడు కొత్తగా కేంద్రం కూడా అమలు చేసే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి, మహిళల పట్ల ఉండే అపారమైన గౌరవం, మీ శక్తి సామర్థ్యాలపై మా నమ్మకం. నేను అందుకనే ఇప్పుడే శిరీష్ గారు చెప్పారు, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను నేను. ఆ 33% రిజర్వేషన్ల వల్ల ఈరోజు సమానంగా ఉద్యోగాల్లో చదువులో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు, ఐటీలో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మీరు చెప్పినట్టు ఇప్పటికే చాలా తీర్మానాలు పాస్ చేశాం. చట్టసభల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం. తప్పకుండా సాధించే వరకు మీకు అండగా ఉంటామని చాలా స్పష్టంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నాకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఏం చేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, మనం బాగుపడతాం మీరు చెప్పండి, అయిన తర్వాత మీరు బాగుపడాలి, సమాజం బాగుపడాలి. ఇది అయిన తర్వాత నేను మీకు సమాధానం చెప్తాను. నేను కొత్త ఆలోచనతో మీ ముందుకు వస్తున్నా. నేను ఎప్పుడు కూడా పాత ఆలోచనలతోనే ఉండను, ముందుగా ఆలోచిస్తాను. 20 ఏళ్లకు ముందు ఏం జరగబోతుందో ఈరోజు ఆలోచించుకొని దాన్ని ఆచరించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ యొక్క మార్కాపూర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండేట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేస్తాను, ఒక సంకల్పం చేస్తాను, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పమ్మా. తర్వాత సార్ నమస్తే సార్, నా పేరు కోడేశ్వరమ్మ, పార్లమెంట్ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిని. సార్ ఎస్టీల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి, అలాంటి దాడుల్ని ఖండించే విధంగా మీరు న్యాయం చేయాలా సార్? మీ గురించి మాకు తెలుసు, మీరు 1990 ఒక చిన్న సన్నకారు రైతు చేసి